సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఆయన మంత్రి అయ్యేటప్పటికి ఆయన కళ్ళు కనపట్టంలా. అదేంటంటే నేను మంత్రిని విమర్శిస్తే మంత్రి నన్ను విమర్శిస్తే నేను విమర్శిస్తుండా, నేను సబ్జెక్ట్ మాట్లాడుతుండా. నీ మనుషుల చేత సంస్కారం లేకుండా ఎట్టంటే మాట్లాడిస్తుండవు. మా వాళ్ళు తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడ మందా వెంకటరమణయ్య కసుమూరు దళితుడు, ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కౌంటర్ ఇచ్చాడు. నీ వాళ్ళు వాడే అంత వల్గర్ భాష మా వాళ్ళు వాడరు కదా. నీ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నన్ను తిరిగి కౌంటర్ ఇవ్వరా? కౌంటర్ ఇస్తే మొన్న నెల రోజుల క్రితం పార్టీలో చేరాడు, అక్కడ సర్పంచ్గా పోటీ చేస్తే ఇండిపెండెంట్గా 900 చిల్లర ఓట్లు వచ్చినాయి. నెలగాల తెలుగుదేశంలో నిన్న కౌంటర్ ఇచ్చాడు ఆయన మనుషులకి, ఆయన చెంచాలకి. ఇప్పుడు ఉదయం వచ్చేసి భుజభుజ నెల్లూరు దగ్గర అటాక్ చేసినారు, చొక్క అంతా చింపేశారు, పొట్ట మీద కొట్టారు, కంటి కింద కొట్టారు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు దళితుడు. ఏ ఎంతమందిని కొడతావు, ఎంతమందిని చంపిస్తావు నీ పోలీసుల చేత? ఎక్కడికి పోతుంది అంత మరీ కళ్ళు నెత్తికి తెట్ట మంత్రి? నీ ఇది వదిలేసావు, శాఖ వదిలేసావు, దుమ్ము డబ్బులు అయితే దోచుకుంటుండవు. సిగ్గన్నా ఉండాల, కొంతగాతి కొంత సిగ్గు ఉండాల. ఒక ఉదయగిరి నారాయణ్ని పొదలకూరు పోలీస్ స్టేషన్లో లేపేశావు. ఇద్దరు ముస్లింలు నీ మనిషి ఎస్ఐ, ఒక కనుపూర్లో ఒక కుర్రోడు ముస్లిం కుర్రోడు, వెంకటాచలంలో ఒక ముస్లిం కుర్రోడు వెళ్ళిపోయినారు పైకి దాడిలో, పోలీసుల దాడిలో సర్వేపల్లిలో వెంకటాచలంలో పొదలకూరులో ముగ్గురు చచ్చిపోయినారు. ఇంకా కోరిక తీర్లా నిక్క. మొన్న ఆ ప్రసాద్ అనే అతన్ని, ఆ అయ్యగారి పాళ్ళం ప్రసాద్ని స్టేషన్లో అరెస్ట్ చేయించి 25 బాటిల్స్ పెట్టించి మోకాళ్ళ మీద కానిస్టేబుల్ని కూర్చోబెట్టి ఆయన ఎస్ఐ ఆయన కొడితే ఏమనుకుంటున్నారు? కొట్టి జైలుకి పంపించారు. అక్కడ రాజేంద్ర వడ్డిపాళెం పార్టీలో చేరాడు, చేరిన నెల రోజులకి నాన్ అవైలబుల్, జైల్లో పంపించావు. ఎంతమందిని పంపిస్తావు? ఎంతమంది బీసీలని, ఎంతమంది దళితుల్ని పంపిస్తావు? సిగ్గుండబడలే. ఆగ్రహం ఏంటి? నువ్వు ఫారెస్ట్ ల్యాండ్ ఇంకా వస్తుంది, అది వచ్చిన తర్వాత మాట్లాడతా దాని గురించి కూడా. ఎంతమంది అధికారులు బలైపోయినారు? పోయింది ఎంఆర్ఓ, 2 ఏళ్ళు అయింది పొదలకూరు. ఇప్పుడు ఇంకొక ఆయన ఎక్స్ఎంఆర్ఓ కూడా పోతాడు వెంకటాచలం, పోయి తీరుతాడు. 5 మంది జైలుకు పోయినారు, సిగ్గు లేదు, చెరువులు లేచిపోతుండే, కాలువలు లేచిపోతుండే, ఇసుక లేదు, మట్టి లేదు, ఎర్ర మట్టి లేదు. ఇందుకే అనేక పోయేటప్పుడు ఆయన పైకి ఎత్తుకుపోతావా? ఒక దళితుడిని అన్యాయంగా చచ్చిపోయినవాడు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పీ గారు ఆ సర్వేపల్లిని ధైర్యంగా మోటుకొయ్యా, సర్వేపల్లి జరిగే అక్రమాలను అడ్డుకోండి. మైనింగు మూత వేసేసుకుంది, మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ ఆయన కాళ్ళ కింద నలిగిపోతుంది. మరి అత్యాచారాలు చేస్తున్నారు అక్కడ ఉండేవాళ్ళు సర్వేపల్లి నియోజకవర్గంలో. రెవెన్యూ చూస్తే భారీ కుంభకోణాలు, రెవెన్యూలో అసైన్మెంట్ యాక్ట్ అడ్డం పెట్టుకొని భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. పాపాలు బండే రోజు వచ్చింది, కానీ దగ్గరలో ఎన్ని నెలలు అధికారులు బలిగా బాకండి అని చెప్తున్నా. మేము వస్తున్నాం, ఎంక్వైరీ చేస్తాం, వదిలిపెట్టాం.